అంశం మీదనే నేను చెప్పిన మా 250 ఇచ్చితే బాగుండేదని. మిగిలినట్లయితే ఎలాగో జరుగుతాయి, ఎక్కడో అభివృద్ధిగా ఎలాగో జరుగుతాయి. కానీ ఒక 250 ఇచ్చినట్టే ప్రత్యేక హోదా సంతకం పెట్టిన తర్వాతనే కలుగుతూ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితులకి కేంద్ర ప్రభుత్వం ఉండుండేది అని అన్ఫార్చునేట్గా అది జరగలేదు. అన్ఫార్చునేట్గా అది జరగలేదు కాబట్టి వాళ్ళకు అంత అవసరం లేదు కాబట్టి మనం మన బాధ ఇది అని మనం చెప్పుకోగలుగుతాం, చెప్పుకున్నాం. పాజిటివ్గా స్పందించారు కానీ సంతకం పెడతా ఉన్నాడా అని అంటే ప్రయత్నం చేస్తా, ప్రయత్నం చేస్తూనే పోవాలి మనం. ఇది ఒకటి మాత్రమే ఖచ్చితంగా చెప్తాం అన్న, ఇది మన హక్కు. రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ప్రీ కండిషన్గా ఇది చేస్తాము అని చెప్పి రాష్ట్రాన్ని విడగొట్టారు. ఇది మనం కనుక వదిలేసామంటే ఇక ఆ తర్వాత ఎప్పుడూ కూడా ఇవ్వరు, ఇక ఆ తర్వాత ఎవరు కూడా ఎప్పుడు కూడా పట్టించుకోరు. ఓకే, ఆయన ప్రధానమంత్రి, ఆయన మన అవసరం లేదు అన్న పరిస్థితిలో ఇవాళ మనం ఉన్నాం. అటువంటి పరిస్థితిలో ఇవాళ రాష్ట్రం అదొకటే సమస్యను అనుకుంటే రాష్ట్రానికి ఆర్థిక సమస్యలు కూడా విపరీతమైన అన్యాయమైన పరిస్థితులు కూడా ఇవాళ ఉన్న పరిస్థితిలో ఇవాళ రాష్ట్రాన్ని నడుపుతా ఉన్నాం. ఆయనేమో ప్రధానమంత్రి, మనమేమో ముఖ్యమంత్రి. రాష్ట్రం బాగా జరగాలి అని అంటే వాళ్ళ సహాయ సహకారాలు కావాలి. కాబట్టి ఖచ్చితంగా ఏ మేరకు అయితే రాబట్టగలుగుతామో, ఏ మేరకు అయితే ఒత్తిడి తేగలుగుతాము, అది కన్సిస్టెంట్గా జరుగుతూనే ఉంటుంది. ఒకసారితో కాదు, ఒకసారి తాలిపోదు. కానీ ఒక్కటైతే నేను ఖచ్చితంగా చెప్తాను, ఈరోజు మొట్టమొదటిసారి నేను ప్రధానమంత్రిని కలిశాను. బహుశా రాబోయే రోజుల్లో ఈ 5 సంవత్సరాల కాలంలో దేవుడు ఆశీర్వదిస్తే ఇంకా 30-40 సార్లు కూడా కలుస్తాము. కానీ కలిసిన ప్రతిసారి మాత్రం ఆయన ప్రత్యేక హోదా ఇచ్చేంత వరకు ప్రతిరోజు అడుగుతూనే ఉంటా కలిసినప్పుడు. అది మాత్రం కష్టమే, అది ఎప్పుడో ఒకసారి కష్టంగా వస్తుంది. దాన్ని మాత్రం వదిలేసే పరిస్థితి మాత్రం ఎప్పుడూ ఉండదు, ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం.